అజయ్ జయ, మీ టోరీ అభిమానులందరికీ, ఆత్మీయులందరికీ ఘన స్వాగతం. ఈరోజు నేను మన స్పెషల్ టాక్ షోలో ఉన్నానన్నమాట. మనతో పాటు ఒక చాలా అద్భుతమైన కళ ఉన్నవారు అని చెప్పాలి, యాక్చువల్గా అది కళే అని చెప్పాలి. సో వారితో మనం మాట్లాడబోతున్నాం అన్నమాట. మౌంటనీరింగ్ అంటే ఆయనకి మంచు కొండలు ఎక్కడం అంటే చాలా సరదా, సరదా ప్యాషన్ కూడా అన్నమాట. దాన్ని ఎలాగన్నా సరే ఆ మంచు కొండను ఎక్కాలి అని వారు ఎన్నో అవకతవకలు, అడ్డు ఇబ్బందులు వచ్చినా కానీ సాధించి ఆయన విజయాన్ని స్థాపించుకున్నారు. చెప్పాలి అంటే వారికి ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్లో ఏంటంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ 7th సమ్మిట్ ఇయర్ ఇన్ ద వరల్డ్ అనమాట. 172 రోజుల్లో ఆయన 7 కొండలను ఎక్కేశారనమాట. అలాగే మరి ప్రపంచంలోనే మొట్టమొదటి భారతీయుడు అనమాట. నమస్కారం మల్లి గారు. నమస్కారం జయ గారు. అండ్ మా స్టోరీ స్టూడియోకి ఘన స్వాగతం. అండ్ మీరు అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, చిన్నగా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. టోరీ రేడియోకి నా థ్యాంక్స్. అలాగే ఈ ప్రోగ్రామ్ని మీరు వినాలనుకున్నందుకు థ్యాంక్స్. ఇకపోతే నా ఇంట్రొడక్షన్ పర్సనల్ డీటెయిల్స్, నెల్లూరు జిల్లాలో సంగం మండలంలో గాంధీ జనసంఘ అనే గ్రామంలో మాది సొంత ఊరు అది. తర్వాత నేను కోరుకొండ సైనిక్ స్కూల్లో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకున్నాను. అయిపోయిన తర్వాత NIT జంషెద్పూర్లో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత MTech IIT ఖరగ్పూర్లో చేశాను. అయిపోయిన తర్వాత సత్యం కంప్యూటర్స్, ఇంతకుముందు సత్యం కంప్యూటర్స్ పేరున్న కంపెనీలో 3 ఇయర్స్ జాబ్ చేశాను. అయిపోయిన తర్వాత IIM కలకత్తాలో MBA చేశాను. MBA చేస్తూ ఉన్నప్పుడు నేను అక్కడ అడ్వెంచర్ క్లబ్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు అడ్వెంచర్ క్లబ్ స్టార్ట్ చేసి యాక్టివిటీస్ చేసేటప్పుడు అడ్వెంచర్ యాక్టివిటీస్లో ఒక వినోదమైన యాక్టివిటీసే కాకుండా దాంట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు లీడర్షిప్ ట్రైనింగ్స్ చాలా లబ్ధి పొందొచ్చు అనే భావన కలిగింది. ఆ ఉద్దేశంతోనే ఒక కంపెనీ మాదిరి స్థాపించి ఎవరికైతే ఇది ఉపయోగపడుతుందో వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను నేను. కానీ ఐ టుక్ ఆఫ్ యాజ్ ఎ హై ఆల్టిట్యూడ్ అథ్లీట్ యాజ్ వెల్ విత్ ద ఆస్పిరేషన్ ఆఫ్ సమ్మిటింగ్ మౌంట్ ఎవరెస్ట్. అంతేకాకుండా ఎవరెస్ట్తో పాటు 7 ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలను కూడా అధిరోహించి నా ఈ జర్నీ 2004 మొదలైంది. 2006 కల్లా ఈ రికార్డు గిన్నిస్ రికార్డు కూడా అయ్యింది. సో అండ్ ఇది సాధించడానికి చాలామంది ఫ్రెండ్స్, ముఖ్యంగా NIT జంషెద్పూర్ ఫస్ట్ ఫేజ్లో సపోర్ట్ చేశారు. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ తర్వాత నాకు బాగా కష్టంగా ఉన్నప్పుడు మా సైనిక్ స్కూల్ కోరుకొండ అల్లిమ్నాయ్ దీనికి ముందుకొచ్చి సహాయం చేసి మేము అందరం కలిసి ఈ రికార్డ్ చేయగలిగాము. సో మీరు అసలు ఈ మంచు కొండలు ఎక్కాలి అని మీకు స్ఫూర్తి ఎక్కడ కలిగింది, ఎలా కలిగింది, ఏ వయసులో కలిగింది? ఇన్ఫ్యాక్ట్ నాకు ఫస్ట్ టైము 7th క్లాస్ చదువుతున్నప్పుడు, అబౌట్ 11 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు, మా సైనిక్ స్కూల్ కోరుకొండ విద్యార్థి ఒక అతను, పాస్అవుట్ అయిన స్టూడెంట్ లెఫ్టినెంట్ M ఉదయ భాస్కర్ రావు గారు 1985 ఆర్మీ ఎక్స్పెడిషన్ ద్వారా అటెంప్ట్ చేశారు ఎవరెస్ట్ని. అందులో 6 ఆఫీసర్స్ అందరూ వెరీ యంగ్ ఆఫీసర్స్, కానీ 8000 మీటర్స్ వరకు వెళ్ళి లాస్ట్ 800 మీటర్స్ ఉందనగా వాళ్ళ దురదృష్టవశాత్తు అక్కడ మంచు తుఫాన్లో ఇరుక్కుని 2 రోజుల వరకు అక్కడే ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ కూడా కింద క్యాంప్స్ నుంచి వెళ్ళలేకపోయింది వెదర్ సరిగ్గా ఉండలేకపోవడం వల్ల. సో ఆల్ ద 6 ఆఫీసర్స్ అక్కడే చనిపోయారు. ఆరుగురు చనిపోయారండి. అందులో లాస్ట్ వరకు బతుకున్న అతను ఉదయ్ భాస్కర్ రావు. అక్కడ 2 డేస్ తర్వాత హెల్ప్ వెళ్ళినా కానీ స్పెంట్ హిస్ లాస్ట్ మూమెంట్స్ అయిపోయింది. అతను స్ఫూర్తిగా మా స్కూల్లో ఆయన స్టాచ్యూ ఇనాగ్రేట్ చేశారు. స్టూడెంట్స్ కూడా పెరిగేటప్పుడు ఏదైనా ఉన్నతమైన లక్ష్యం ఉండే, ఎవరెస్టే ఎక్కలక్కర్లేదు కానీ డెఫినెట్ గా ఏదైతే మీ లక్ష్యం ఉంటుందో అది చాలా ఉన్నత శిఖరం, అంత గొప్పదై ఉండాలి. దానితోడు కృషి చేసేయాలి. కృషి ఏదైనా సరే షార్ట్ కట్స్ లేవు. లైఫ్ లో సాక్రిఫైస్ చేయాలి. డెఫినెట్ గా ఏదైనా ఉన్నతమైన లక్ష్యం ఎంచుకున్నప్పుడు సాక్రిఫైస్ చేయాల్సి వస్తే సాక్రిఫైస్ చేయాలి. అట్ ద సేమ్ టైం యు హావ్ టు గివ్ యువర్ బెస్ట్. అలాంటి ఉద్దేశాలని ప్రేరేపించాలనే భావంతో ఆ స్టాచ్యూ ఇనాగ్రేట్ చేశారు.
వయసులో నాకు అర్థమైంది కొంతే, కానీ అర్థమైన కొంతలో ఎలా అయినా సరే పెద్ద అయితే నేను డెఫినెట్గా ఈ మౌంటైన్ని అటెంప్ట్ చేయాలి అనే భావంతో పెరిగాను. మంచు కొండల్లో వెళ్తే అసలు నావిగేషన్ హౌ డు యూ ఫిగర్ అవుట్, హౌ డు యూ ఫైండ్ అవుట్ వేర్ యూ ఆర్ లొకేటెడ్, ఎలా తెలుస్తూ ఉంటుంది మీకు? నేను ఏదైనా మౌంటైన్కి వెళ్ళేటప్పుడు చాలా వరకు రీసెర్చ్ చేస్తానండి. ఇప్పుడు రీసెర్చ్ చేసేదానికి కూడా ఇంటర్నెట్ గూగుల్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు ఒక ల్యాప్టాప్ క్లిక్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకు ముందు లాగా లైబ్రరీ వరకు వెళ్ళి అక్కడ పుస్తకాలను వెతికి లేదా ఎవరైతే అక్కడికి మౌంటైన్స్లో వెళ్ళుంటారో వాళ్ళని పర్సనల్గా కలిసి వాళ్ళ అనుభవాల నుంచి తెలుసుకొని ప్లాన్ చేసుకోకర్లేదు. గూగుల్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వెళ్ళేటప్పుడు అలా రీసెర్చ్ చేసి మౌంటైన్ ఫేసెస్ ఏంటి, కొన్ని వెబ్సైట్స్లో ఈచ్ మౌంటైన్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇనిషియల్ అండర్స్టాండింగ్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత నేను ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళి లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఏ రూట్ నుంచి అయితే బాగుంటుంది అనేది కనుక్కుంటాను. అది కూడా ఒక వేగ్ ఐడియా వస్తుంది. అప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ వెరీ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ద మౌంటైన్. తర్వాత మౌంటైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మౌంటైన్ సంబంధించిన పిక్చర్స్ ఎన్నైతే ఉంటాయో వీలైనంత వరకు చూస్తాను. తర్వాత ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు మౌంటైన్ రిడ్జెస్ ఉంటాయి. మౌంటైన్ రిడ్జెస్ అంటే రెండు ఫేసెస్ ఒక దగ్గర కలిసి ఒక లైన్ లాగా ఉంటుంది. యూజువల్ గా మౌంటైన్ రిడ్జ్ సమిట్ కి దారి తీస్తుంది. కొన్నిసార్లు రిడ్జెస్ మధ్యలో బ్రేక్ ఉంటుంది, పెద్ద లోయ మాదిరి ఏర్పడవచ్చు, కంటిన్యూస్ కూడా ఉండకపోవచ్చు. అలాంటివి ఎక్కక ముందు తెలియదు, ఆ మౌంటైన్ కి రీచ్ అవ్వకముందు. సో కొన్నిసార్లు నేను ఐ జస్ట్ గెస్ దట్ ఈ రిడ్జ్ అంటే కింద నుంచి చూసి ఈ రిడ్జ్ వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది. సో ఆ రిడ్జ్ పట్టుకుని వెళ్తాను. దేర్ ఆర్ ఫ్యూ టైమ్స్, కొన్ని సందర్భాల్లో నేను ఎంచుకున్న రిడ్జ్ దారి తీయలేదు, అప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చి వేరే దారి నుంచి దాన్ని అధిరోహించేదానికి అటెంప్ట్ చేయాల్సి వచ్చేది. కానీ అలాంటి సందర్భంలో నేను ఇలా ఒక ప్లాన్ ఫెయిల్ అయింది, ఒక ప్లాన్ సమిట్కి దారి తీయలేదు అని అంటే మళ్ళీ బ్యాకప్ నా రిసోర్సెస్, ఫుడ్ ఉండాలి, టెంట్ ఉండాలి, ఇవన్నీ కూడా దానికి ప్రిపేర్ అయ్యి తీసుకెళ్తాను. ఒకవైపు నుంచి వెళ్ళకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకో వైపు నుంచి వెళ్ళాలి. దానికి ఐ హ్యాడ్ టు బి వెరీ ప్రిపేర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో అండ్ మెంటల్ కూడా. అది ఆ చలిలో అంత వెదర్ కండిషన్స్ చాలా సివియర్గా ఉన్నప్పుడు కూడా అంత ఒక అటెంప్ట్ లో ఎనర్జీ, సైకలాజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ అంత స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి రెక్యూపరేట్ అయ్యి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ కి దాన్ని చేయగలిగేటట్టు ఉండాలి. సో ఐ డిడ్ కపుల్ ఆఫ్ టైమ్స్ లూజ్, నేను దారి తప్పిపోయాను. కానీ లక్కీగా ఇప్పటి వరకు దారి తప్పిపోయినా కానీ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ కానీ ఎలాగోలా చేయటం జరిగింది. సో ఫిజికల్ ఫిట్నెస్ అంటే నేను అట్లీస్ట్ 45 మినిట్స్ స్పెండ్ చేస్తానండి, 45 మినిట్స్ to 1.5 hours, ఇంకా బాగా సివియర్ చేసేటప్పుడు 2 hours to 3 hours స్పెండ్ చేస్తాను. ఎంత స్పెండ్ చేస్తు ఎంత డ్యూరేషన్, ఈ బీట్ 1/2 hour, 45 మినిట్స్ లేదా 1.5 hour, 2 hours అయినా కానీ ఎక్కువ నేను చేసే అవి 4 మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుంటాను. ఒక మాడ్యూల్ ఏమో ఇనిషియల్గా అది వార్మప్ చేసుకునే ఎక్సర్సైజెస్ చేస్తాను. వార్మప్ చేసుకోవడం అంటే బాడీ కొంచెం లూజ్ అయ్యేటట్టుగా, రొటేషన్స్, చిన్న చిన్న జంప్స్, కొంచెం బాడీ హీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం సివియర్గా చేయటం మొదలు పెడతాను. నేను సివియర్గా చేసేటప్పుడు స్టామినా బిల్డింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాను, యూజువల్గా స్కిప్పింగ్ చేస్తాను. థర్డ్ ఆర్ట్ మనం చిన్నప్పటి నుంచి ఆడే స్కిప్పింగ్ కూడా చాలా ఎక్కువ డ్యూరేషన్ చేస్తాను, అంటే ఒక 500, మాక్సిమం చేసేటప్పుడు 2,500 to 3,000 వరకు చేస్తాను కంటిన్యూస్ గా. కానీ యూజువల్ గా కొంచెం వార్మప్ బిల్డప్ చేసేటప్పుడు నేను 300 లేదా 500 స్కిప్స్ చేస్తాను డైరెక్ట్ గా. మళ్ళీ తర్వాత అది అయిపోయిన తర్వాత పుషప్స్ అలాంటివి చేస్తాను, స్టమక్ అబ్డామిన్ ఎక్సర్సైజెస్ అట్లా ఒక 4-5 sets రొటేషన్ మాదిరి చేస్తాను నేను. సో 300 skips, అబ్డామిన్ అట్లీస్ట్ 30 కూర్చొని పడుకుని లేసేటి 30 చేస్తాను, పుషప్స్ కూడా 30 చేస్తాను. సో ఈ 3 plus స్ట్రెచింగ్ చేస్తాను, సైడ్ సిట్అప్స్ అట్లీస్ట్ 30 చేస్తాను. సో ఇవన్నీ మళ్ళీ రిపిటేషన్స్, 3 sets 5 sets అలా చేస్తూ ఉంటాను. సో బేసికల్ గా ఫోకస్ ఎలా ఉంటుంది అంటే స్టామినా అనేది రిగరస్ ఎక్సర్సైజ్, స్కిప్పింగ్ లాంటివి. స్ట్రెంగ్త్ బిల్డింగ్, స్ట్రెంగ్త్ బిల్డింగ్ అంటే మజిల్స్ లో స్ట్రెంగ్త్ బిల్డింగ్
అప్పుడు లెగ్స్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేయాలి, ఆర్మ్స్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేయాలి. సో లెగ్స్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసేదానికి సిట్అప్స్ లాంటి ఎక్సర్సైజెస్ చేస్తాను, ఆర్మ్స్ స్ట్రెంగ్త్ పెంచేదానికి పుషప్స్ చేస్తాను, అలానే స్టమక్ మజిల్స్ కూడా పెద్దవి సో అబ్డామిన్ మజిల్స్ చేసేదానికి పడుకుని పైకి లేసేటి అవి చేస్తాను. సో స్ట్రెంగ్త్ స్టామినా అవి రెండు తీసుకుంటే ఇంకా లంగ్ కెపాసిటీ పెంచుకునేదానికి ప్రాణాయామ ఎక్సర్సైజెస్ చేస్తాను. అందులో కూడా ముఖ్యంగా ఎక్కువ భస్త్రిక ఇంకా కపాలభాతి క్రియ అవి చేస్తాను. ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ లాగా అనిపించాయి నాకు మౌంటైనీరింగ్ లో. కానీ ఒక రకంగా చూస్తే ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి కూడా కాస్త కూస్త ఇంట్రడ్యూస్ చేసి ఇవన్నీ మన లైఫ్ లో అంటే యాజ్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ హెల్త్ గ్రోయింగ్ అప్, అందులో కూడా హెల్త్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనకి ఇంట్రడ్యూస్ చేసినవి అవి. కానీ మన కల్చర్ లో అవి కొంత ఇయర్స్ అయిపోయిన తర్వాత ఉండంగా అవి బ్యాక్ సీట్ తీసుకుంటాయి, అంటే ప్రయారిటీ తక్కువైపోతుంది, మారిపోతుంది. ఇంకా ప్రొఫెషనల్ లైఫే మనం జాబ్ చేసే టైంలోనే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎనీథింగ్ అదర్ దెన్ దట్ ఇట్స్ వేస్ట్, ఐ మీన్ లైక్ నో ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు అవర్ కెరీర్ గ్రోత్ అనుకుంటాం. కానీ అది చాలా తప్పు ఆలోచన అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే మనకి హెల్త్ సరిగ్గా ఉంటేనే ఒకవేళ మన ప్రొఫెషనల్ లైఫ్ లో మంచి ఆపర్చునిటీస్ వచ్చినా కానీ హెల్త్ ఉంటేనే మనం దాన్ని తట్టుకుని చేయగలం, లేదు అంటే ఎప్పుడొకప్పుడు సిస్టమ్ బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయినప్పుడు చాలా ఎక్కువ టైం మనం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఆ రెస్ట్ తీసుకున్నప్పుడు మనం ఎలాగ చేయలేం కాబట్టి మేబీ ఆపర్చునిటీ ఇంకొకరికి ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా చాలా వరకు స్కూలింగ్ అప్పుడు కూడా ఈ యాక్టివిటీస్ ని కరెక్ట్ మోతాదులో ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి వాళ్ళకి ఇచ్చారు అంటే ఇవి చాలా ఉపయోగపడతాయి. ఒక రకంగా స్ట్రెస్ రిలీజర్స్, స్ట్రెస్ రిలీఫ్ కైండ్ ఆఫ్ థింగ్స్, స్ట్రెస్ బస్టర్స్ ఈ రకం కూడా ఉపయోగపడతాయి. ఇంకా అన్నిటితో పాటు ఇంకొక వెరీ గుడ్ సేయింగ్ కూడా ఉన్నది, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ వెల్త్, ఎందుకంటే మెడికల్ బిల్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి హెల్త్ రాకపోతే, సరిగ్గా లేకపోతే. సో వాట్ ఎవర్ ఈస్ సేవ్డ్, వాట్ ఆల్ సేవ్డ్ ఈజ్ ఆల్ ఎర్న్డ్. ఇట్స్ మీకు అది డైలీ రొటీన్ లో ఒక భాగం, అంతే, అది స్కిప్ చేసే అవకాశం లేదు. స్కిప్ చేయనండి యూజువల్ గా, ఎందుకు అంటే ఐ బిలీవ్ మై సెల్ఫ్ దట్ నౌ ఐఎమ్ అన్ హై ఆల్టిట్యూడ్ అథ్లీట్. నేను అట్లీస్ట్ ఇప్పుడు పాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో ఒక మౌంటైన్ ఎక్కుతూ ఉన్నాను. సో ఇలా ఒక రకంగా నాకు హెల్త్ కి నా మౌంటైనీరింగ్ చేస్తున్నప్పుడు అది కూడా హెల్త్ యాక్టివిటీ మాదిరి సర్వ్ అవుతున్నది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంత రెస్ట్ తీసుకుని స్టిల్ అగైన్ ఐల్ బి బ్యాక్, అట్లీస్ట్ ట్రైన్ ఓరియంటేషన్ మాదిరి చేస్తూ ఉంటాను. సో ఓరియంటేషన్ మాదిరి చేసేటప్పుడు సిటీస్ లో ఉన్నప్పుడు నేను చేసేది ఏంటంటే అట్లీస్ట్ డిపెండింగ్ ఆన్ కొన్ని కమిట్మెంట్స్ లో ఐ హావ్ టు రష్ ఫర్ ద డే. కానీ అట్లీస్ట్ నేను ఎంత రష్ అవుతున్నా కానీ అట్లీస్ట్ 15 మినిట్స్ టైం తీసుకుంటాను, 15-20 మినిట్స్ సరిపోతుంది అది. ఎందుకంటే నా బాడీని ఇప్పుడు ఒక మెషిన్ ని ఆయిల్ చేసి ఎలా ఉంచుతామో అలా నా బాడీని అట్లీస్ట్ రొటేషన్స్, స్ట్రెచ్చింగ్, చిన్న జంప్స్, అబ్డామిన్, పుషప్స్ కొన్ని. ఒక పుషప్స్ ఇప్పుడు ఒక 30 పుషప్స్ చేయాలన్నా కానీ కూడా 1 మినిట్ కూడా పట్టదు. ఒక పుషప్ చేసి సిట్అప్ చేసినా కానీ 1 సెకండ్ అవుతుంది అంతే, 30 చేసుకుంటే కూడా 30 మినిట్లు అయిపోతాయి. సో 5-10 మినిట్స్ లో కూడా ఒక సూర్య నమస్కారం సెట్ చేసేదానికి ఇట్ హార్డ్లీ టేక్స్ అబౌట్ ఎ మినిట్. సో అవి 5 సెట్ చేసినా గానీ బాడీకి ఇట్ ఇస్ ఎ గుడ్ వార్మ్ అప్, వ్యాయామం సరిపోతుంది అది. సో 15 మినిట్స్ ఆల్సో ఈస్ గుడ్ ఎనఫ్. కొన్నిసార్లు రష్ అవుతున్నప్పుడు నాకు నేను చెప్తాను నేను కనీసం 5 మినిట్స్ అనేది అది చాలా ఈజీగా తీసుకోవచ్చు, అంత రష్ అవ్వక్కర్లేదు, 5 మినిట్స్ తీసుకునే చేయాలి అనిపిస్తుంది. నేను ఎంచుకున్నది అది అంటే చాలా పెద్దదే ఎంచుకున్నాను, ఫస్ట్ అనుకోవటమే ఎవరెస్ట్ అనుకున్నాను నేను. కానీ అది నేను ఎవరెస్ట్ డెఫినెట్ గా ఎవరెస్ట్ ఎక్కుతాను అని చెప్పేదానికి ఎవరెస్ట్ ఎక్కాలి అని నాకు వచ్చిన ఆలోచనకి 20 సంవత్సరాలు పట్టిందండి. 20 సంవత్సరాలు పట్టి నాకు వచ్చిన ఆలోచన, నేను ఎప్పుడు చిన్నప్పుడు 7th క్లాస్ చదువుకునే 11 ఇయర్స్ అప్పుడు వచ్చింది నాకు ఆలోచన. కానీ నేను కరెక్ట్ గా మెంటల్ గా ఓకే నేను అసెస్ చేయగలను, ఫిజికల్ గా కూడా ఆ క్యాపబిలిటీ బిల్డ్ చేసుకున్నాను, ఇప్పుడు నాకు స్ట్రెంగ్త్ ఉంది, ఇంకోటి కరెక్ట్ గా ప్రయత్నించాను అంటే దాన్ని డెఫినెట్ గా ఎక్కగలను. ఇంకోటి ధైర్యం, బేసిక్ గా దాన్ని ఎవరెస్ట్ ఎక్కగలను అని చెప్పేదానికి కూడా ధైర్యం కావాలి, ఎందుకంటే అది లైఫ్ రిస్క్ సంబంధించిన విషయం. సో దానికి ఇవన్నీ కూడగట్టుకుని
నేను డెఫినెట్గా ఈ పర్వతాన్ని అటెంప్ట్ చేస్తున్నాను అని చెప్పేదానికి నాకు 20 సంవత్సరాలు పట్టింది. ఎక్కగలనా లేదా అని నాలో నేను సంశయిస్తూ ఆ ప్రశ్నని ఎదుర్కొంటూ 20 సంవత్సరాలు జీవించాను. కానీ ఎంచుకున్నప్పుడు మాత్రం ఒక మంచి క్లారిటీ వచ్చేసిందండి. డెఫినెట్గా దీన్ని ఎక్కాలి, దీనికి మనం ఎంత అవసరం అవుతుందో అంత కృషి చేయాలి అనే భావం కలిగిన తర్వాత నెక్స్ట్ ఏం ట్రై చేయాలి, మౌంటైన్స్ ఎలా ట్రైనింగ్ చేసుకోవాలి అనేది పెద్ద క్వశ్చన్ అయింది. సో అప్పుడు నేను ఇండియన్ హిమాలయస్ గురించి చదవటం మొదలెట్టాను. కానీ అంతకంటే ముందు కూడా నాకు జరిగిన ఇంట్రడక్షన్ మౌంటైనీరింగ్ కానీ హిమాలయస్ ఇంట్రడక్షన్ కూడా మా కోరుకొండ సైనిక్ స్కూల్లో ఉన్నప్పుడు పిల్లల్ని హిమాలయస్ పంపిస్తారు, ఒక 14 డేస్ అడ్వెంచర్ ప్రోగ్రామ్ అంటారు. అప్పుడు వెళ్ళినప్పుడు నేను హిమాచల్ ప్రదేశ్ లో చేశాను. మేము ఫస్ట్ ట్రెక్ నార్కాండ ట్రెక్ అంటారు, అది మాక్సిమం ఆల్టిట్యూడ్ మేము వెళ్ళింది 10,000 ఫీట్ ఆల్టిట్యూడ్. సో తర్వాత నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు లక్కీగా నా లైఫ్ లో ఇలాంటి సందర్భాలు ఏర్పడ్డాయి. అక్కడ ఇంజనీర్స్ అడ్వెంచర్ క్లబ్ అని ఉన్నది. సో అది దట్ వాజ్ అఫిలియేటెడ్ టు బచేంద్రి పాల్స్ టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్. సో అక్కడ ఇంకొకసారి నాకు హిమాలయాస్ కి వెళ్లే అవకాశం కలిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు నేను 13,000 ఫీట్ వరకు వెళ్ళాను మాక్సిమం. తర్వాత నెక్స్ట్ వెళ్ళింది నేను ఐఐఎం కలకత్తాలో చదివేటప్పుడు. సో అప్పుడు నాకు ఐ వాజ్ అ గ్రోన్ అప్ పర్సన్. సో సత్యంలో జాబ్ చేశాను, ఎంటెక్ చేస్తున్నాను. సో ప్రపంచం ఏంటి అనేది కొంచెం బాగానే అర్థమైంది. ఇంకోటి ఆ టైంకి మేము కార్పొరేట్ వరల్డ్ లో కూడా ఈ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలంటే ఎలా చేయాలి, వాట్ ఈస్ ద స్ట్రాటజీ యూ ఐడెంటిఫై, దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, దానికి అచీవ్ చేసేదానికి ప్రాజెక్ట్ అచీవ్ చేసేదానికి ఎంత రీసెర్చ్ చేయాలి, దాంట్లో ఉండే కష్టాలు లేదా ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ ఏంటి, అవన్నిటిని సరిగ్గా అవగాహన చేసుకునే శక్తి కూడా వచ్చింది. నేను చేయాలనుకున్నది ఏంటి అంటే ఎవరెస్ట్ వితౌట్ ఆక్సిజన్ లేకుండా చేద్దామని. ఎవరెస్ట్ తో పాటు ఎవరెస్ట్ పక్కన లోట్సే అనే మౌంటైన్ ఉంటుంది, అది 8,516 మీటర్ల ఎత్తు. ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు. దాని పక్కన ఉండే ఈ పర్వతం కూడా ఆల్మోస్ట్ ఎవరెస్ట్ అంత హైట్ ఉంటుంది. ఇవి రెండింటిని బ్యాక్ టు బ్యాక్ వితౌట్ ఆక్సిజన్ చేయాలని ఉంది. బాగా ఛాలెంజింగ్ ఉంటుంది మేడం. కానీ దీనికి ప్రిపరేషన్ గా నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈ జనవరి నుంచి మార్చి వరకు సుమారు 3 నెలలు యాండీస్ పర్వతాల్లో ఉండే ఎత్తైన 10 పర్వతాలు ఎక్కుదాం అనుకుంటున్నాను. అవి కూడా సుమారు 7,000 మీటర్లో ఉంటాయి. అది మంచి ట్రైనింగ్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెలలో ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళి అక్కడ ఇంకొక 2 నెలలు స్పెండ్ చేసి ఈ 2 పర్వతాలని అటెండ్ చేద్దాం అనున్నారు. సో ఐ థింక్ లాజికల్లీ ఇట్ షుడ్ వర్క్. ఇంకొకటి ఇట్లాంటి ఫీట్ ఇండియా నుంచి ఎవరు చేయలేదు, విత్ ఆక్సిజన్ కూడా ఎవరు అటెంప్ట్ చేయలేదు ఈ 2 పర్వతాలని అధిరోహించాలని. ఇకపోతే ప్రపంచంలో నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను, నాకు తెలిసిన మౌంటైనీరింగ్ ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తి మాత్రం చేసి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే నాకు ఇంకా కంప్లీట్ గా పూర్తిగా తెలియదు నాకు. థ్యాంక్ యూ మేడం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే 1 or 2 hours కి పెద్ద న్యూట్రిషనల్ వాల్యూస్ అవసరం లేదు, కానీ స్టిల్ వాటర్ ఒకటి ముఖ్యంగా తీసుకెళ్తే బాగుంటుంది. వాటర్ కూడా కనీసం ఒక 2-3 hours. ట్రెక్కింగ్ అంటే వాకింగ్ లాగానే ఉంటుంది కాబట్టి ప్లాన్ చేసుకుని వీకెండ్స్ అలా ప్లాన్ చేసుకుని అట్లీస్ట్ 2-3 hours వాక్స్ చేస్తే బాగుంటుంది. ఆ 2-3 hours కి అయితే వాటర్ తీసుకెళ్ళాలి, ప్లస్ ఈ ప్రోటీన్ బార్స్ ఎనర్జీ బార్స్ అవి ఉంటాయి, అవి తీసుకెళ్ళినా బాగుంటుంది. కొన్ని యూజువల్గా యుఎస్ లో తయారు చేసేవి మన ఇండియన్స్ కి అంత సూట్ కాకపోవచ్చు. సో ఇంట్లోనే ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఖర్జూరము వాటిని యూజ్ చేసి కొంచెం పేస్ట్ లాగైనా చేయొచ్చు, లేదా అవి చెక్కిలాలు అంటాం కదా మామూలుగా మనకి ఇక్కడ ఇండియాలో వేరుశనగ పప్పు బెల్లం యూజ్ చేసి బెల్లం పాకం యూజ్ చేసి చిక్కిల్లాగా చేస్తారు. అట్లానే ఈ నట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ ని తీసుకొని ఖర్జూరం యూజ్ చేసి బెల్లం కాకుండా ఖర్జూరం యూజ్ చేసి అట్లా చిక్కిల్లాగా చేసుకున్నారంటే చాలా న్యూట్రిషియస్ ఫుడ్, చాలా ఎనర్జీ ఫుడ్ అది.
అవి స్నాక్స్ లాగా తీసుకున్నా గానీ బాగుంటుంది. అంటే ముందు మామూలుగా మనం ట్రెక్కింగ్ చేసే ముందు మామూలుగా మన ఫుడ్ తినేసి వెళ్ళొచ్చండి, లేకపోతే కొంచెం లైట్ గా తింటే లైట్ గా తింటే బెటర్ అండి. ముందు అంటే అది డిస్టెన్స్ ఎక్కువ ఉంటే కొంచెం అంటే ఎప్పుడైనా ఫిజికల్ యాక్టివిటీ ఏ చేసేటప్పుడు ఏ చేసినా గానీ మరీ ఫుల్ స్టమక్ కాకుండా కొంచెం మీడియం కొంచెం లైట్ గా కొంచెం స్పేస్ ఉండాలి స్టమక్ లో బ్రీతింగ్ కి, అలా తిని బయలుదేరితే బాగుంటుంది. ప్లస్ దారిలో డెఫినెట్ గా కొంచెం ఫుడ్ తీసుకునేటట్టుగా తీసుకెళ్తే బాగుంటుంది. ఇంకా ఈ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోకపోతే మంచిది, కొంచెం అవి కార్బోరేటెడ్ గ్యాసెస్ లాగా ఉంటాయి. సో వాటికంటే కూడా కొంచెం ప్రోటీన్ డ్రింక్స్ అవి కూడా వస్తాయి, అలాంటివి తీసుకున్నా సరిపోతుంది. ఆ మాటకు వస్తే నిజంగా మీరు ఒక ఒక మిషన్ మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు, సో ఇప్పుడు మీరు అంటున్నారు వితౌట్ ఆక్సిజన్ వెళ్ళాలి అని అన్నారు, మౌంట్ ఎవరెస్ట్ ఇదివరకు మీరు ఎక్కినప్పుడు ఎంత ఫుడ్ తీసుకెళ్ళాలి, ఎన్ని రోజులకి తీసుకెళ్ళాలి అనేది మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు, మీ చార్ట్ తయారు చేసుకున్నప్పుడు ఆ ఫుడ్ని మీరు మీకు మీరే క్యారీ చేసుకోవాలి. కాదు మేడం, కొంత ఫుడ్ స్నాక్స్ పర్సనల్ స్నాక్స్ 2 మంత్స్ సరిపడేటివి ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాము. ఓకే. తర్వాత ఇప్పుడు యూజువల్ గా ఎవరెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు నేపాల్ లో కొన్ని లాజిస్టిక్ సపోర్ట్స్ యూజ్ చేసే కంపెనీస్ ఉన్నాయి, సో వాళ్ళ హెల్ప్ తీసుకుని బేస్ క్యాంప్ వరకు ఇవన్నీ తీసుకెళ్తాం. ఆ బేస్ క్యాంప్ వరకు తీసుకెళ్లేటప్పుడు యూజువల్ గా ఇప్పుడు ఎక్స్పెడిషన్ టీమ్స్ ఎలా ఉంటాయంటే కనీసం 5-6 మెంబర్స్ ఉంటారు. మెంబర్స్ అంటే నేపాల్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పెడిషన్ పర్మిట్ కొనుక్కొని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అనుకునేవాళ్ళు. సో ఈ పర్మిట్ ఎంత అవుతుందంటే ఒక్కొక్కరికి కనీసం $10,000 అవుతుంది పర్మిట్ ఒకటే. అది కాకుండా ఈ లాజిస్టిక్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ కంపెనీకి పే చేసేటప్పుడు యాజ్ ఆఫ్ నౌ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, వాటి రేంజ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కంపెనీ సుమారు $40,000 నుంచి $80,000 వరకు అవి ఫీ ఛార్జ్ చేస్తాయి. సో వాళ్ళు చేసేటప్పుడు ఆ ఫీజులో ఏమేమి చేస్తారంటే వాళ్ళు మనం ఏదైతే లాజిస్టిక్స్ ఫుడ్ కానీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా బేస్ క్యాంప్ వరకు యాక్స్ పోర్టర్స్ ని యూజ్ చేసి తీసుకొస్తారు. సో బేస్ క్యాంప్ నుంచి ఎవరెస్ట్ ఎక్కాలంటే ఇంకా 4 క్యాంప్స్ ఉంటాయి. సో ఈ 4 క్యాంప్స్ మధ్యలో మా స్నాక్స్ ఇవన్నీ మేమే మోసుకోవాలి. సో లేదా కొన్నిసార్లు నేను చేసినప్పుడు నేనే మోసుకున్నాను ఆ క్యాంప్స్ మధ్యలో. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే షేర్ పాస్ కి పే చేసి వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటారు, అది అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అప్పుడు పే చేసి లాజిస్టిక్స్ తీసుకోవచ్చు, అప్పుడు కొంచెం స్ట్రెంగ్త్ అంటే బర్డన్ తగ్గొచ్చు. కానీ ఎంత తగ్గినా కూడా పర్వతాన్ని ఎక్కేటప్పుడు సొంతగానే ఎక్కాల్సి వస్తుంది కాబట్టి చాలా ట్రెమెండస్ ఎండ్యూరెన్స్ ఉండాలి, ప్లస్ ఈ వెదర్ ని తట్టుకునే అంత మెంటల్ క్యాపబిలిటీ కూడా ఉండాలి. సో ప్రిపరేషన్స్ లో అలాంటివి ఉంటాయండి. నాకు చిన్నప్పటి నుంచి నేచర్ అంటే బాగా ఇష్టం అండి. చాలా మంది మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు వైల్డ్నెస్ లోకి వెళ్ళటము లేదా వైల్డ్ ఎనిమల్స్ అంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, కానీ ఇన్సిడెంటల్ గా ఇట్ వెంట్ మోర్ డీపర్ ఇన్ టు మై హార్ట్. సో హిమాలయాస్ నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చూడకపోయినా గానీ అదో రకమైన ఎక్సైటింగ్ గా ఉండేదండి హిమాలయాస్, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో హిమాలయాస్ కి నేను ఎవరెస్ట్ ఎక్కాలి అనే ఎయిమ్ తో స్టార్ట్ అయింది. అయిపోయిన తర్వాత కూడా నేను ఐ డిస్కవర్డ్ దట్ ఈ మౌంటైనీరింగ్ నాకు చాలా బాగా చేసేదానికి వీలవుతున్నది అని. సో ఈవెన్చువల్లీ నేను ముందుకు వెళ్ళి ఇంటర్నేషనల్గానే హై ఆల్టిట్యూడ్ అథ్లెట్ అయ్యే క్యాపబిలిటీ తెచ్చుకున్నాను. సో హై ఆల్టిట్యూడ్ అథ్లెట్ అన్నప్పుడు నా యాస్పిరేషన్ కూడా ఐ వాంట్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ అథ్లీట్స్, ఇంటర్నేషనల్ హై ఆల్టిట్యూడ్ అథ్లీట్స్. సో ఇంటర్నేషనల్ హై ఆల్టిట్యూడ్ అథ్లీట్స్ అవ్వాలంటే ఒకటి హిమాలయాస్ హైయెస్ట్ మౌంటైన్స్ అవి చేయాలి, ఇంకోటి మౌంటైనీరింగ్ లో బెస్ట్ ఉండాలి అంటే ఎక్కడెక్కడ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో ఫర్ మీ నేను ఎప్పుడైతే క్లైమ్ చేస్తున్నానో వేరే మౌంటైన్స్ లో అది ఇట్స్ నాట్ ఓన్లీ క్లైంబింగ్ మౌంటైన్స్, ఇట్స్ ఆల్సో అబౌట్ అక్వైరింగ్ నాలెడ్జ్ ఆఫ్ దీస్ మౌంటైన్ రేంజెస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ మౌంటైన్స్ కి సంబంధించిన నాలెడ్జ్ అంతా అక్యుములేట్ చేస్తూ ఉన్నాను. Eventually, I want to write books about my experiences and also introduce people at various levels. Vala skills, vala capabilities in batti, beginner's treks ninchi expeditions work. లీడ్ చేయాలని చెప్పి అభిప్రాయం ఉన్నది. ఇప్పుడు కూడా లీడ్ చేస్తూ ఉంటాను నేను, ముఖ్యంగా కిలిమంజారోకి ఇప్పటి వరకు నేను 9 సార్లు వెళ్ళాను. సో ఐ బీన్ టేకింగ్ పీపుల్, ఇకపోతే యుఎస్ లో కూడా చాలా చేశారు నార్త్ వెస్ట్ లో. ఇట్స్ ఇమ్మెన్స్ ఫైట్, ఐ మీన్ లైక్ యు నో యాజ్ యు ఆర్ సేయింగ్ ఇట్స్ ఇమ్మెన్స్ ఫైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ యు నో ఈవెన్ టు
face the criticism, or I would say, like, you know, the spectrum of the emotions that I faced when I announced that I'm going to do this mountaineering feat and corporate job kaakunda IIT IIM campus placement lo kucholedu nenu kucho endu kucholedu ante nenu yes I started off with interest basically idi నేను ఆఫ్ ద లైన్ తీసుకున్నట్టు అనిపిస్తుందండి ఎందుకు అంటే మై మౌంటనీరింగ్ అచీవ్మెంట్స్ హ్యావ్ బీన్ మోర్ విజిబుల్ దాన్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ బీన్ డూయింగ్ బట్ దోస్ థింగ్స్ హ్యావ్ బీన్ డూయింగ్ ఎట్ అ వెరీ స్మాల్ లెవెల్ విచ్ ఈస్ ఎంటర్ప్రినల్ యాక్టివిటీస్ సో ఐ స్టార్టెడ్ దిస్ వన్ విత్ ద ఐడియా ఆఫ్ స్టార్టింగ్ ఎ కంపెనీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ బట్ ఇంపార్టింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ ట్రైనింగ్ So, oh, so you are integrating everything that you have learned. Like yes, fully. Yes, fully. Except that I also did electrical engineering. But as of now, I am not touching electrical engineering. But what are all the science that went into it, I am taking it. And also the computers aspect of it. And I think meeru intamun cheptunnappudu GIS chestunnaru annaru. I also did it remote sensing, automation and computer vision. MTech chesindi. So, but ఇప్పుడు నేను చూస్ చేస్తున్న లైఫ్ ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ ఎంటర్ప్రినర్షిప్ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఎంటర్ప్రినర్షిప్ బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్ ఐ ఆల్సో హ్యావ్ ఎ పర్సన్ హూ ఈస్ ఆల్సో ఎక్సెప్షనలీ గుడ్ మౌంటనీర్ ఆర్ హై ఆల్టిట్యూడ్ అథ్లీట్ ఆర్ ఎ మౌంటనీర్ సో ఐఎమ్ హ్యావింగ్ టూ పర్సనాలిటీస్ వన్ హూ హ్యాస్ ద బెంట్ ఆఫ్ ఎంటర్ప్రినల్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ఎన్ అకాడమిషియన్ అండ్ అనదర్ వన్ హూ ఈస్ ఎన్ ఎక్సెప్షనల్ మౌంటనీర్ So I'm trying to live the life of mountaineer as of now in more months oka year lo nen time partition cheskunte about 9 months I'm giving my time for mountaineer in me the 3 months I'm giving time for the entrepreneur in me so nice itla avutunnadi but eventually ga I think I would achieve more ipain tarvata kuda mountaineering lo kuda chala achieve chestanu I think అవి అయిపోయి మై ఎంటర్ప్రినర్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి అనుకుంటున్నాను ఈవెన్చువల్లీ సూన్ మరి మళ్ళీ గారు నేనైతే హైదరాబాద్ మా స్కూల్ రీయూనియన్ ఉందని మా పిల్లలు క్రిస్మస్ హాలిడేస్ అని నేను హైదరాబాద్ వచ్చాను మీరెందుకు వచ్చారండి నేను హైదరాబాద్కి చాలా ఇక ఒక 2-3 ఇయర్స్ తర్వాత వస్తున్నానండి ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే ఒకటి మా సైనిక్ స్కూల్ కోరుకున్న మీలాగే మా సైనిక్ స్కూల్ కోరుకున్న అలిమ్నై యాన్యువల్ రీయూనియన్ ఉన్నది అలా వచ్చాను అంతేకాకుండా నేను కంపెనీస్ కి మోటివేషనల్ టాక్స్ కూడా ఇస్తూ ఉంటాను సో ఆ మోటివేషనల్ టాక్స్ సీనియర్ లీడర్షిప్స్ కి షేర్ చేసుకునే సందర్భంగా నాకు ఇన్వెస్కో అనే కంపెనీ ఇన్వైట్ చేశారు ఆ ఇన్వెస్కో కూడా కొంచెం హెల్త్ ఓరియంటెడ్ గా ఉంటారు వాళ్ళు ఈ ఒక పాస్ట్ 3 ఇయర్స్ నుంచి రిపబ్లిక్ డే రన్ అని అది కూడా అట్లాంటా ఫౌండేషన్ రిపబ్లిక్ డే రన్ ప్లస్ ఆగస్ట్ 15 అప్పుడు కూడా చేస్తూ ఉంటారు సో వీళ్ళు నన్ను మోటివేషనల్ టాక్ ఇన్వైట్ చేస్తే వచ్చే సందర్భం జరిగింది ప్లస్ నేను ఇక్కడ ఉన్నప్పుడు యూజువల్గా ఏదైనా కంపెనీకి టాక్ ఇచ్చేటప్పుడు దగ్గరలో ఉండే చిన్నపిల్లలు స్కూల్ చిల్డ్రన్స్ తో కూడా వెళ్ళి నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని నాకు అంటే ఐ మీన్ టు మౌంటైన్స్ to speak about that even my entrepreneurial activities revolve around mountains nenu entrepreneurial activities ga leadership training programs chestanu wherein I led some leadership expeditions ante vallani mountains ki teeskelli mountains lo vache experience nunchi manam leadership ki upayogapade evaithe untayo avi nerchukune daniki అండ్ ఆల్సో ఐ డూ మోటివేషనల్ టాక్స్ ఫర్ ద కంపెనీస్ ఐ ఎలాంటివి అంటే ఆ టాపిక్ కంటెంట్ ఏముంటుంది అంటే ఐ సెట్ వెరీ హై టార్గెట్స్ ఆర్ వెరీ హై గోల్స్ అండ్ ఐ షేర్ విత్ దెమ్ హౌ ఐ ఓవర్కమ్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ ఇన్ నాట్ వెన్ యూ సెట్ హై టార్గెట్స్ ఆర్ వాట్ మేక్స్ సంబడీ టు సెట్ వెరీ హై టార్గెట్స్ సో ఇంకోటి నేను ఆస్పైర్ చేసినప్పుడు ఐ డి నాట్ హ్యావ్ ఎనీ స్కిల్ ఇన్ దట్ మౌంటనీర్ కాదు నేను ఆల్ అలాంగ్ యాజ్ యూ హ్యావ్ బీన్ రీడింగ్ ఆల్సో ఐ వాజ్ ఇన్ టు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఐ వాజ్ బిల్డింగ్ మై కెరీర్ టువర్డ్స్ బికమింగ్ ఏ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ కార్పొరేట్ వరల్డ్ బట్ వెన్ ఐ వాజ్ అబౌట్ టు ఫినిష్ ఐ టుక్ ఆఫ్ ద ఫీట్ ఐ మీన్ లైక్ నో అండ్ ఐ టుక్ ఎ డిఫరెంట్ పాత్ అండ్ ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు క్లైంబ్ ఎవరెస్ట్ ఈవెన్ దో ఐ డి నాట్ హ్యాడ్ ఎనీ ఎక్స్పీరియన్స్ and people like to listen what made me think to believe that even though I did not equip myself with the skills of how to climb mountains but
what made me convince, or what is the conviction that came into my heart that made me think that it is possible. So how I went through that journey, alanti share chestunnanu. Some of them are cross learning maadru untai, even for the corporate world. And since I come from the same background, I'll be able to relate better with that part of the world of the people. So alanti talks chestanu, plus inka treks kuda organize chestanu. And especially children, I had been taking them and introducing them to several treks, and beginners treks nunchi konchu moderate treks alanti అక్కడ వరకు చేస్తున్నాను నేను. ఇంకా రీసెంట్ కూడా నేను ఇక్కడ ఒంగోలు దగ్గర ఒక స్కూల్కి 3-day ప్రోగ్రామ్స్ చేస్తాను నేను. ఎలాంటిది అంటే ఒకరోజు పారాసైలింగ్ చేస్తారు, ఇంకో రోజు రివర్ రాఫ్టింగ్, ఇంకో రోజు రాక్ క్లైంబింగ్ ఇంట్రడక్షన్. సో ఆ స్కూల్తో 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో వీ హీన్ హ్యావింగ్ ఎ గుడ్ ఇంట్రాక్షన్ అండ్ వీ హీన్ ఎంజాయింగ్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాను. అపార్ట్ ఫ్రమ్ దామ్ నేను ఇంకా ఎక్స్పెడిషన్స్ కూడా చేస్తూ ఉంటాను, విచ్ ఆర్ outside Himalayas. And I think, yeah, not only thinking, it's a fact as well that I'm the only one who is traveling outside India and venturing into the mountain ranges out of India, and I've climbed in almost every continent, I mean in all the continents, and especially I've been climbing more in northwest US and immense in Andes. నెక్స్ట్ ఎక్స్పెడిషన్ కూడా ఆండీస్ లో చేస్తున్నాను. ఐ జస్ట్ సా దట్ ఇట్స్ ఎ గ్యాప్, అండ్ ఇండియాలో అడ్వెంచర్ యాక్టివిటీస్ యూజ్ చేసి లీడర్షిప్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ చేయవచ్చు అని అనిపించి ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఐ మైసెల్ఫ్ వాంటెడ్ టు బీ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ మై ఓన్ కంపెనీ, సో ఐ క్లైమ్డ్ మౌంట్ ఎవరెస్ట్. సో ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ కార్పొరేట్ స్ట్రాటజీ, అండ్ ఈవెన్చువల్లీ ఐ బికేమ్ ఏ మౌంటనీర్, అండ్ నౌ ఐఎమ్ లివింగ్ యాజ్ ఆఫ్ నౌ living the life of mountaineer in me. But eventually I would also be branching out to spend more time as an entrepreneur. యా మస్తాన్ గారు, ఇప్పుడు పూర్ణ గారు అన్నట్టుగా మీ నెక్స్ట్ ఎక్స్పెడిషన్ వచ్చేసి ఆండర్సన్ అంటున్నారు. సో ఆండర్సన్ ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? వాట్ ఇస్ ద డిఫరెన్స్? వాట్ మేడ్ యూ చూస్ ఆండర్సన్? ఆండీస్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే మేడం, నేను హిమాలయ పర్వతాల తర్వాత ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత పంక్తి ఆండీస్ పర్వతాలు. సో అదే కాకుండా హిమాలయాస్లో క్లైంబింగ్ సీజన్ మొదలయ్యేది ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఎందుకు అంటే డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు అంత వింటర్ సీజన్. వింటర్ సీజన్లో హిమాలయ పర్వతాలని వెంచర్ చేయడం, ఆ లోనికి వెళ్ళి ఎక్కువ ఆల్టిట్యూడ్ వరకు వెళ్ళటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వెళ్ళగలిగినా కానీ ఒకరిద్దరు వెళ్తారు, చాలా అడ్వెంచరస్ పీపుల్, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో ఆ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు మనం క్లైమ్ చేయాలి అంటే అవకాశం ఉన్నది సదర్న్ సదర్న్ హెమిస్ఫియర్లో, అది ఆండీస్ పర్వతాల్లో పాసిబుల్ అవుతుంది. సో ఆ విధంగా క్లైంబింగ్ సీజన్ అక్కడ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి క్లైమ్ చేసి నెక్స్ట్ నా మిషన్ ఏదైతే ఎవరెస్ట్ లోడ్స్ వితౌట్ ఆక్సిజన్ చేయాలని ఉందో దానికి ట్రైన్ చేసుకునేదానికి దట్ ఈస్ ద బెస్ట్ పాసిబిలిటీ ఐ హావ్. ఓకే, ఇట్స్ స్టెప్పింగ్ టువర్డ్స్ మౌంట్ ఎవరెస్ట్ వితౌట్ ఆక్సిజన్. వితౌట్ ఆక్సిజన్ ప్లస్ ఇంకోటి అది కాక మన ఈ ఏషియన్ రీజన్ నుంచి ఆండీస్ పర్వతాల వరకు వెళ్ళి అక్కడుండే ఎత్తైన పర్వతాలని అధిరోహించిన వాళ్ళు చాలా తక్కువ, కొన్నిట్లో అయితే ఎవరూ లేరు. నేనే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో నేను ఫస్ట్ టైం వెళ్ళి అక్కడ ఆ పర్వతాలకు సంబంధించిన నాలెడ్జ్ని సేకరించడం కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆల్సో ఐ ఫీల్ ఇట్ ఈస్ టేకింగ్ మీ టు వర్డ్స్ అనదర్ స్టెప్ ఇన్ బికమింగ్ ఏ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ మౌంటనీరింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ అరీనా. ట్రూ ట్రూ ట్రూ. యా మీరు అన్నట్టుగా భారతదేశంలో లేరు, అందులో తెలుగువాడు అసలు లేరు. సో మొట్టమొదటి తెలుగువాడిగా మీరు స్థాపించిన ఈ స్థానం, అలా మీరు చిరకాలం అలాగే ఆ స్థానాన్ని మీరు ఉంచుకోవాలి. మరిన్ని మొట్టమొదటి స్థానాలు మీరు అలా మరిన్ని సంపాదించాలని ఆశిస్తున్నా. బట్ అట్ ద సేమ్ టైమ్ హిమాలయాస్ భారతదేశం ఇటు బయటకు వెళ్ళడం, ఇలాంటి మౌంటనీరింగ్ అవుట్ సైడ్ హిమాలయాస్ అండ్ ఇండియా మీరు ఎన్నిసార్లు చేసి ఉంటారు? నేను 2000 ఈ అవుట్ సైడ్ ఇండియా అనేది ఈ 7 సమిట్స్ ప్రాజెక్ట్ ద్వారా వెళ్ళానండి. సో ఈ 7 కాంటినెంట్స్ ట్రావెల్ చేస్తూ 7 హైయెస్ట్ మౌంటైన్స్ ఎక్కుతున్నప్పుడు నేను ఐ ఆల్సో బిగాన్ టు రీడ్ మోర్ అండ్ రీసెర్చ్ అబౌట్ దీస్ మౌంటైన్ రేంజెస్ అక్రాస్ ద వరల్డ్. సో నాకు అనిపించింది హిమాలయాసు కొంత హిమాలయాస్లో ఉన్న లైఫ్లో ఎలా ఉంటుందంటే హిమాలయ వ్యాలీస్లో స్టిల్ దేర్ ఆర్ పీపుల్ లివింగ్. సో అలానే ఉంటుందా అని
చూసినప్పుడు ఆండీస్ పర్వతాల్లో అట్లా ఉండరు. ఇంకోటి ఆండీస్ కి హిమాలయాస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆండీస్ పర్వతాలు చాలా హిమాలయాస్ అంత రగ్డ్ గా ఉండవు, ఒక పీక్ కి ఇంకో పీక్ కి దగ్గరగా క్లోజ్ గా ఉండవు, చాలా స్ప్రెడ్ అయి ఉంటాయి. కాకపోతే చాలా బ్యారన్ గా ఉంటుంది, రెయిన్ ఫాల్ చాలా తక్కువ పడుతుంది ఆండీస్ లో. అటకామా డెజర్ట్ ఇలాంటివన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అవి అంటే ఓల్డ్ ని అంటే ఇట్లా ఒకటి నిజంగా అంటే హంబుల్ ఫీలింగ్ డెఫినెట్ గా వన్ ఆఫ్ ద ఫీలింగ్స్, వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ చెరిష్ అది వచ్చింది. ఇంకోటి ప్రపంచం ఎంత పెద్దది అనేది తెలిసింది. ఇంకోటి ఎంత సాధించినా కానీ మనిషి జీవితం అనేది చాలా చిన్నదే అండి, అది ఒకటి అర్థమైంది. ఇంకా అంటే ప్రపంచం అనేది చాలా పెద్దది, ఇంకా చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఇకపోతే హ్యూమన్ పొటెన్షియల్ మనం ఎంత తక్కువగా ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా అర్థమైంది. ఇంకా ఇందులో చాలా నేర్చుకున్నానండి, నేను చాలా నేర్చుకున్న దాంట్లో ఒకటి వన్ ఆఫ్ ద థింగ్స్ టు షేర్ అంటే, చాలా వరకు మనకి తపన ఉంటుంది అంటే అందరికీ ఒక ఎయిమ్ ఉండాలి, అచీవ్మెంట్ ఉండాలి, లైఫ్ జర్నీ అర్థం ఏంటి అని తెలుసుకునేటట్టు కూడా సాగుతుంది. అంటే మనకున్న పరిస్థితుల్లో మనం ఆ క్వెస్ట్ని చేస్తాం, జీవితం అర్థం ఏంటి అంటే ఒక్కొక్క టెర్మినాలజీలో దాన్ని అందరికీ ఒక ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకోటి అంత సమ్మరైజ్ చేసుకున్నా కూడా ఒక భావన ఏమొస్తుందంటే హ్యాపీనెస్ అనేది ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అది ఎలా పాసిబుల్ అది ఏ రకంగా డిఫైన్ చేయొచ్చు అనేది కూడా ఉంటుంది. సో ఈ దీన్ని నేను అర్థం చేసుకున్న దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే అండి, హ్యాపీనెస్ అనేది మనకి స్పెషల్లీ హ్యూమన్ లైఫ్ అనేది ఐ చెరిష్ అలాట్. ఆ హ్యూమన్ లైఫ్లో ఎందుకు చెరిష్ చేస్తాను అంటే మన తెలుగులో నవరసాలు అని చెప్పి చెప్తారు. ఈ నవరసాలలో అన్ని భావనలు ఉన్నదే మానవ జీవితం, చాలా ఉత్తమమైందండి. అందులో అప్సెట్ అయినప్పుడు కొంచెం బాధ కలగటం కానీ, బాధ కలిగినప్పుడు ఏడవగలిగేతనం కానీ, లేదా దేనికోసమైనా చాలా ఇంట్రెస్ట్గా చాలా ఉత్సుకతతో ఎదురు చూడటం కానీ, ఆ ఫీలింగ్స్ అన్నీ చాలా మంచి కొన్ని. ఇకపోతే హ్యాపీనెస్ అనేది ఎలా డిఫైన్ చేసుకున్నానంటే, నేను మనకి ఈ నవరసాల్లో నెగిటివ్ కోపం రావటం కానీ లేదా డెస్పరేట్నెస్ ఫీల్ అవటం కానీ, ఈ నెగిటివ్ మనం ఎంతవరకు తగ్గించుకున్నామంటే, ఈ నెగిటివ్ ఎమోషన్స్ని ఎంతవరకు ఎవరు మేనేజ్ చేయగలిగారు అంటే, దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ మోర్ హ్యాపీయర్. వాళ్ళని చూసి మనం అరే ఇతను చాలా సరదాగా ఉంటాడు, ఎప్పుడు ఇతనితో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది ఫీలింగ్. సో అలాంటిది ఉంటుంది. సో ద ఎయిమ్ ఆఫ్ నేను అర్థం చేసుకున్న దాంట్లో ఎయిమ్ ఎలా ఉండాలి అంటే, ఎమోషన్స్ అన్నీ ఉండాలి కాబట్టి ఈ పాజిటివ్ ఎమోషన్స్ ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉండాలి, ఎక్కువ డ్యూరేషన్ ఉండాలి మన లైఫ్లో. హ్యూమన్ లైఫ్ అనేది ఎంత చెరిషబుల్ ఉంటుంది అని ఆలోచించినప్పుడు మనకి తెలుగులో చెప్పినట్టుగా నవరసాలతో కూడిందండి మానవ జీవితం అనేది. ఈ నవరసాలలో కూడా మనం ఇప్పుడు నాకైతే విత్ మై ఎక్స్పీరియన్స్, నాకు ఇంకో జన్మ అంటూ ఉన్నా కానీ మానవ జన్మే కావాలనిపిస్తుంది. ఇక దేవుళ్ళు అంటారు, దేవుళ్ళు అంటారు, దేవుళ్ళు అంటే మనం ఐడియల్గా ఆలోచించే దాంట్లో ఎప్పుడు హ్యాపీగానే ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, అది చాలా వరకు మొనోటనస్ లైఫ్ అండి. నాకు తెలిసిన నాకు అర్థమైన దాంట్లో మానవ జన్మలోనే దేనికోసమైనా ఉత్సుకతో ఎదురు చూడటం కానీ, లేదా బాధ కలిగినప్పుడు కాస్త ఏడవగలిగే శక్తి ఉండటం కానీ, ఇలాంటి కొన్ని ఎమోషన్స్, ఇకపోతే హ్యాపీనెస్ ఎక్కువ టైం ఉండాలి అనుకుంటే ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో, యాంగర్ కానీ, డెస్పరేట్నెస్ కానీ, ఇంకొకరిని బాధ పెట్టాలని కానీ, ఇలాంటివి ఎంతవరకు కంట్రోల్ చేసుకున్నాము అంటే అంత హ్యాపీగా ఉండగలము. మరి మస్తాన్ గారు, మీరు రాబోయే ఎక్స్పెడిషన్ కి శ్రమ పడుతున్నారు, ఫిజికల్ ఫిట్నెస్ అది అరేంజ్ చేసుకుంటున్నారు, మ్యాపింగ్ చేసుకుంటున్నారు, యునో స్కెచింగ్ చేసుకుంటున్నారు, ప్లానింగ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్, బట్ అట్ బిహైండ్ దేనికైనా సరే ఇత్తికాయలేదు ఏ పని అవ్వదంటారు. సో హౌ ఆర్ యు ఫండింగ్ ఆల్ దీస్ ఎక్స్పెడిషన్స్, హౌ ఆర్ యు ఏబుల్ టు మేనేజ్ దీస్? ఇది ఇట్స్ బీన్ టఫ్ అండి, కానీ ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ కొంచెం దుబాయ్లో ఉండే మన ఇండియన్ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. అది కూడా ఎలా అంటే, దే ఆర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ యాజ్ అ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఇంట్రొడ్యూసింగ్ మీ టు ద కంపెనీస్ హూ కెన్ సపోర్ట్ బై పేయింగ్ టువర్డ్స్ మై మోటివేషనల్ టాక్స్. అండ్ ఈ ఎర్నింగ్స్తోనే నేను ఇప్పుడు చేసే ఆండీస్ ఎక్స్పెడిషన్ చేయగలుగుతున్నాను. బట్ స్టిల్ నాకు నెక్స్ట్ ఆండీస్ అయిపోయిన తర్వాత ఎవరెస్ట్ లోడ్స్ వితౌట్ ఆక్సిజన్ చేసేదానికి స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ ఫండ్స్.
సో ఇకపోతే ఇంకొకటి నేను నెక్స్ట్ ఇయర్ మొత్తానికి అటెంప్ట్ చేసేది చాలా పెద్దది. అది ఏంటి అంటే ఒకటి ఎవరెస్ట్ ఒక్క పర్వతాన్ని వితౌట్ ఆక్సిజన్ చేసేదాన్ని అదే జీర్ణించుకోలేంది. ఇంక దాంతో ఎవరెస్ట్ లోడ్సే ఎవరెస్ట్ అంత ఎత్తుండే దాన్ని ఈ రెండింటిని బ్యాక్ టు బ్యాక్ వితౌట్ ఆక్సిజన్ చేయటం అనేది ఈవెన్ మౌంటనీరింగ్ ఫ్రాటర్నిటీలో కూడా ఒకసారి ఆగి ఆలోచిస్తారు అలాంటిది. దాంతో పాటు నేను ఇప్పుడు యాండీస్ లో చేసే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు 10 పర్వతాలు యాండీస్ మొత్తంలో ఎత్తైన 10 పర్వతాలు ఎక్కడం అనేది కూడా చాలా ఇది అయింది. సో ఇలా నెక్స్ట్ ఇయర్ నేను ఎయిమ్ చేస్తున్నది ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు ఒక సంవత్సరంలో ఎక్కని ఆల్టిట్యూడ్ ఎక్కాలని ఎయిమ్ చేస్తున్నారు. అది కూడా ఎంత అంటే 2,00,000 మీటర్లు వర్టికల్ హైట్. సో 10,000 మీటర్స్కి వెళ్తేనే అది 30,000 ఫీట్లో ఫ్లై అవుతూ ఉంటాయి. సో అబౌట్ 50,000 వెళ్ళామంటే అది ట్రోపోస్పియర్కి వెళ్ళిపోతుంది 50 కిలోమీటర్స్కి వెళ్తే. సో ఇట్ ఐ మీన్ లైక్ నో టు స్కేలింగ్ మచ్ బియాండ్ దాట్. సో అలాంటిది ఇప్పుడు 200,000 మీటర్స్ 1 ఇయర్లో ఎక్కటం అనేది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు. అది ఏం చేస్తున్నాను దానికోసం నేను నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ డిఫరెంట్ కాంటినెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ లో క్లైమ్ చేస్తూ ఉంటాను. సో దట్స్ వాట్ ఈస్ మై గోల్ నెక్స్ట్. అవునండి, యోగా అనేది మన యాక్చువల్గా ఇండియా శక్తి అంటే చాలా ఎక్కువ. అది ఇప్పుడు మొత్తం వెస్ట్రన్ వరల్డ్ అది వాళ్ళు నేర్చుకుంటున్నారు. మళ్ళీ మనం బుద్ధుడి నుంచి నేర్చుకున్నది పోయి మళ్ళీ వేరే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి మనకి ఎలా నేర్పిస్తున్నారు. ఐ థింక్ అన్ఫార్చునేట్లీ వీల్ అగైన్ బి లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్రన్ కంట్రీస్ ఆర్ సంబడి ఎల్స్ వాట్ ఎవర్ మన హిందూ సంస్కృతి కానీ ఏదైతే ఆ లర్నింగ్స్ ఉన్నాయో అవన్నీ ఒక అంటే మిగతా వాటికి దీనికి తేడా ఏంటంటే అండి మిగతావి కామన్ మ్యాన్కి రీచ్ అయ్యాయి. ఇంకా మన సంస్కృతి హిందూ అందులో ఉండే ఆ శక్తి అంతా కామన్ మ్యాన్కి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు ఉండే ప్రపంచం ఏంటంటే అన్నీ అందరికి అందుబాటులో చేస్తున్నాయి. సో ఒకప్పుడు ఉన్న సొసైటీలు అవి కొంతమందికి అర్థం కాగలవు లేదా కొంతమందికే ఇది వర్తిస్తుంది అనే ఉద్దేశంతో ఆ హై ఇంటెలిజెన్స్ అంతా ఒక దగ్గరే ఉండిపోయింది. కానీ ఇప్పుడిప్పుడు అది ఓపెన్ అయ్యి సొసైటీస్ కూడా అన్ని దగ్గరకు వచ్చి అది అంతా ముందుకెళ్తున్నది. కానీ ఒక రకంగా చూస్తే నేను తిరిగిన ప్రపంచంలో నేను చూసిన ప్రపంచంలో నాకు అర్థమైంది ఏంటి అంటే మన హిందూ అంటే యునిక్నెస్ అంటారు కదండి, యుఎస్పి అంటారు మామూలుగా కార్పొరేట్ టెక్నాలజీలో చెప్పంటే యునిక్ సెల్లింగ్ పాయింట్ యుఎస్పి అంటారు. ఇండియాకు ఉండే యుఎస్పి ఏంది అంటే ఇంకా మ్యాస్లోస్ హైరార్కీ లాస్ అంటారు. హైయెస్ట్ లెవెల్ 5th లెవెల్లో ఉండేది ఏంది అంటే ఎన్లైటన్మెంట్. సో మన ఇండియన్ అప్రోచ్ ఎప్పుడు హై థింకింగ్, ఆ పీస్ ఎప్పుడు వస్తుంది అనే ఆలోచనతోనే ఎయిమ్తో ఉన్నది. కానీ వెస్ట్రన్ వరల్డ్ ఎట్లా అంటే కంఫర్ట్స్ అన్నట్టు ఉన్నది, బట్ స్టిల్ నౌ దే ఆర్ ట్రయింగ్ టు రియలైజ్ అండ్ దెన్ గో టు దట్ స్టేజ్. కానీ మనకి డౌన్ ద లైన్ సమ్వేర్ అది ప్రాక్టికాలిటీకి కలవలేదు. అది ఆ పీస్ అనే దానికి అల్టిమేట్ స్టేజ్ దాన్ని ఎత్తుక్కుంటూ ఆ క్వెస్ట్ సమ్వేర్ ఇట్ ఈస్ లాస్ట్. డిస్టింగ్విష్డ్ అలిమ్నస్ అవార్డ్ అని ఐఏఎం కల్కటా నుంచి ఇచ్చారు. సో నాకు వచ్చిన రికగ్నిషన్స్ లో అంటే ఎక్కువ యుఎస్ లోనే జరిగాయి. మేబీ ఇలాంటి ఇంటెన్సిటీ ఉన్న యాక్టివిటీస్ ని అక్కడ ఉన్న సొసైటీ వాళ్ళే ఇండియన్స్ గుర్తించగలరో మరి తెలియదు. నాకు వచ్చిన రికగ్నిషన్ మొత్తం అవుట్ ఆఫ్ ఇండియానే ఎక్కువ వచ్చింది. ఇకపోతే ఇండియాలో వచ్చిందంటే ఎక్కువ ఐఏఎం కల్కటా వాళ్ళ నుంచే వచ్చింది. సో ఐ థింక్ ఫర్ మీ ఐ రియలీ చెరిష్ ద డిస్టింగ్విష్డ్ అలుమ్నస్ అవార్డ్ ఫ్రమ్ ఐఏఎం కల్కటా. ఐ మీన్ లైక్ నో జస్ట్ గెటింగ్ బీయింగ్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఐ నో ఎవ్రీబడి వుడ్ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్, బట్ ఆ ఇన్స్టిట్యూషన్కు ఉన్న 50 ఇయర్స్ హిస్టరీలో నాలాంటి యంగెస్ట్ పర్సన్కి ఐ మీన్ ఐఎమ్ ద యంగెస్ట్ టు గెట్ దట్. అప్పుడు నాకు ఒక్కడికే కాదు 5 మందికి ఇచ్చారు. 5 మందిలో పెప్సీ హెడ్ ఇందిరా న్యూయీ ఇలాంటి వ్యక్తుల మధ్యలోంచి రావటం ఐ థింక్ వాళ్ళందరూ కూడా నేను చేసింది గుర్తించి వాళ్ళు దిస్ పర్సన్ షుడ్ గివ్ అని వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల అయింది. అంతేకాని ఐ థింక్ దేర్ ఆర్ అమేజింగ్ పీపుల్. అక్కడే కాదు మా సైనిక్ స్కూల్ కోరుకొండలో కూడా అమేజింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు. వన్ ఆఫ్ హూమ్ ఈజ్ లైక్ మన రిజర్వ్ బ్యాంక్ సుబ్బారావు గారు రీసెంట్గా వచ్చిన అతను, కర్నల్ జనరల్స్ ర్యాంక్కి వచ్చిన వాళ్ళు కూడా. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ ఐ థింక్ ఇట్స్ మై డెస్టినీ దట్ I was showered with all these blessings and affection from across the world. Mari mana younger generation varu if anybody is aspiring for mountaineering kani or any other mountaineering related aspects if they want to kela vallu
మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి వాళ్ళకి? బేసిక్ గా మౌంటనీరింగ్ వెళ్ళాలి అంటే, మౌంటనీరింగ్ పర్టికులర్ గా మౌంటనీరింగ్ విషయంకి వస్తే, ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవాలంటే రన్నింగ్కి ఏ స్కిల్ అవసరం లేదు, అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఈజీ ఎక్సర్సైజ్ విచ్ గివ్స్ మోర్ స్టామినా. అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ రన్ చేయగలిగే అంత స్టామినా టేక్ 30 మినిట్స్ ఆల్సో, అది స్టామినా బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్స్ ఏంటివి అంటే క్యాంపింగ్, 2 to 3 డేస్ వీకెండ్ క్యాంపింగ్స్, క్యాంపింగ్ వైల్డ్నెస్లో చేసుకోవటం చేయాలి. అది అయిపోయిన తర్వాత మౌంటైన్స్లో 5 to 6 డేస్ స్పెండ్ చేసి చిన్న ట్రెక్స్, బిగినర్స్ ట్రెక్స్ అంటే ఎలా ఉంటాయంటే, సుమారు 10 to 15 కిలోమీటర్స్ పర్ డే వాకింగ్ ఉండాలి, అండ్ యూ షుడ్ స్పెండ్ 4 to 6 అవర్స్, మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ కూడా చేయొచ్చు. అలా కంటిన్యూస్గా 5-6 డేస్ చేస్తూ మౌంటైన్స్లో టైం స్పెండ్ చేసి ఆల్టిట్యూడ్ ఎక్స్పీరియన్స్ కూడా, టు బిగిన్ విత్ గో టు అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 10 to 12,000 feet. సో మీటర్స్లో చెప్పాలంటే లెస్ దాన్ 4,000 meters ట్రెక్స్ ఉంటాయి, అవి బిగినర్స్ ట్రెక్స్ అవుతాయి. అలాంటివి ఒక 2-3 చేసిన తర్వాత యూ స్టార్ట్ రీడింగ్ అబౌట్ ఫర్దర్ ట్రెక్స్, సో యూ విల్ ఈవెన్చువల్లీ గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ ఆల్సో మీట్ పీపుల్ హూ విల్ గైడ్ యూ ఫర్ ద నెక్స్ట్ స్టేజెస్. యాప్, థ్యాంక్ యూ మస్తాన్ గారు. డెఫినెట్లీ మీరు 18 to 21 మీ హైదరాబాద్ విజిట్లో ఉన్న హెక్టిక్ స్కెడ్యూల్లో 20th మాకు ఈ 2 అవర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ అండ్ విల్ కీప్ ట్రాక్ ఆఫ్ యూ. మేము అంతే చేయగలం, వీ కాంట్ గో హైకింగ్, వీ కాంట్ గో ట్రెక్కింగ్, సో విల్ బి కీపింగ్ అ ట్రాక్ ఆన్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. మరి నిజంగా తెలుగు 1లో ఒక్కడే ఒక్కడు తెలుగువాడు ఉన్నాడు, కొండ లెక్క చెట్టు లెక్క గలవా పుట్ట లెక్క గలవా అన్న పాట ఉంది, ఆ పాటకి మరి ఈయన పుట్టలు కాదు కదా మంచు కొండలే ఎక్కేస్తా అంటూ మరి ముందుకెళ్ళాలి అని మనందరం ఆశిద్దాం. వారికి అభినందనలు చెప్దాం.